నాయన విభీషణ సాక్షాత్తు ఆదిలక్ష్మేనమ్మ సందేహం లేదు. వైష్ణవ వేరే రాజ్యంలో విష్ణువు భార్య అవతరించుట రాజమాత కైకశీదేవి దానవ సంహారానికై ఆ దేవతాగణం తలపెట్టిన జగన్నాథకంలో ఇది ఒక భాగం. ఈ బిడ్డ కారణ జన్మురాలే సందేహం లేదు. ఈమె రావణ ప్రభువుకే కాదు రాక్షస జాతికే అరిష్టం తెచ్చిపెట్టగల బీజం. దీనిని ఈ దశలోనే నాశనం చెయ్యటం మనకు క్షేమకరం. ఆచార్యవర్య ముక్కుపచ్చలారని ముద్దు బిడ్డను హతమార్చదమా? మార్గాంతరం లేదు. నా కన్న బిడ్డవనే నేను పెంచుతాను. బిడ్డ తన తల్లిదండ్రులు కీడు చేయలేదు కదా. మహారాణి ఈ బిడ్డ కేవలం పసిబిడ్డ కాదు భగపట్టిన వేదవతి. ఈ ఒక్క బిడ్డ మాత్రమే కాదు దినదినం శాపగ్రస్తమవుతున్న దైత్య జాతిని ఎన్నో శక్తులు చుట్టుముట్టబోతున్నాయి. దైత్యేశ్వరుడు రావణ బ్రహ్మకు తపోధనం క్షీణిస్తున్నది. బిడ్డను హతమార్చటం నా మతం కాదు. లక్ష్మీదేవి అంశయైన ఈ బిడ్డను కన్న తండ్రి సముద్రునకు సమర్పించుతాం. ముందుగా అన్నగారికి తెలపడం సముచితం కాదా గురువర్య? విభీషణ లంకా రాజ్యానికి అసురుకుల సర్వానికి ఆపద వచ్చే వేళ ఉచితానుచిత నిర్ణయం. కులగురువు ఈ శుక్రాచార్యునది. చర్చలకు వ్యవధి లేదు. ఈ బిడ్డ సంచలించి ఏడ్వరాదు. ఒక్క కన్నీటి బొట్టు ఈ సీమలో పడరాదు. పడితే అది ప్రళయాగ్ని వలయ ఈ లంకా రాజ్యాన్నే దహించి వేస్తుంది. విభీషణ త్వరపడు.